నమస్కారం. 35 ఇయర్స్ క్రితం క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లో నేను సినిమాలు తీయటం మొదలుపెట్టాను. నా అభిరుచి మేరకు సినిమా మీద నా ప్రేమతో నాకు తోచిన నాకు నచ్చిన సామాన్యమైన మనిషిని అంచేత నేను సెలెక్ట్ చేసింది డెఫినెట్గా ప్రేక్షకుడు నచ్చుతుంది అనే ఒక నమ్మకంతో నేను ఈ 35 ఇయర్స్ నుంచి ప్రొడక్షన్లో జర్నీ చేశాను. దాంట్లో అనేక సినిమాలు తీయటం జరిగింది. సుమారుగా 40-45 పిక్చర్లు విత్ డబ్బింగ్ సినిమాలతో సహా. ఇది 45వ సినిమా. 45 సినిమాల్లో సుమారుగా ఎక్కువగా నాతో ప్రేక్షకులు కానీ మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ నన్ను ప్రోత్సహించారు, మెచ్చుకున్నారు. కొన్ని చోట్ల సత్కారాలు, సన్మానాలు జరిగినాయి. అవన్నీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ కాదు. ఇంకా మంచి సినిమా తీయాలి, ఇంకా సినిమాలు తీస్తూనే ఉండాలి, ప్రేక్షకులకి ఇంకా మంచి సినిమాలు ఇవ్వాలి అని చెప్పి నా తోటి మిత్రులు, నా తోటి ప్రొడ్యూసర్లు తీసే ప్రతి సినిమాని నేను చూస్తూ ఆల్మోస్ట్ నేనేం తీయాలి అని కొత్త కొత్త మీడియాలు, కొత్త కొత్తగా సినిమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే సోషల్ మీడియా అనండి, ఎలక్ట్రానిక్ మీడియా అనండి, ప్రింట్ అవనివ్వండి, ఇదంతా దాని వెనకున్నది మట్టుకు మీరే. సో మీరంతా ఇప్పుడు నేను తీసే ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మీ ద్వారానే నేను తీసుకెళ్ళగలను అని నమ్ముతూ ఒక మంచి సినిమా కరుణాకర్, కరుణాకరన్ అంటే ఒక మంచి ఫ్యామిలీ డ్రామాతో కూడిన లవ్ స్టోరీ, స్వీట్గా, మ్యూజికల్గా, ఒక సెంటిమెంటల్గా ఎంతో చక్కగా తీస్తాడు, చాలా ఈస్థెటిక్గా తీస్తాడు. డెఫినెట్గా మాకు సెన్సార్ కట్లు కానీ అడల్ట్ సర్టిఫికేట్లు కానీ అట్లాంటివి ఏమి ఉండవు. అటువంటి సినిమాలు తీస్తాడు ఆయన. చాలా చక్కగా అనవసరమైన ద్వందార్థాలు లేకుండా చక్కటి ఫ్యామిలీ కథలో సున్నితమైన ప్రేమ కథని చూపించి ఎంతో అందంగా ఆయన తీయటం మనందరికీ తెలుసు. తొలి ప్రేమ దగ్గర నుంచి ఆయనకు ఒక ప్రత్యేకమైన బాణి, ప్రత్యేకమైన ఫాలోయింగ్, అటు ప్రేక్షకుల్లో కానీ ఇటు ఇండస్ట్రీలో కానీ మన హీరోలు వాళ్ళు ఎంతెంత పెద్ద రికార్డులు చేసినా, ఎంత పెద్ద సినిమాలు తీసినా, ఎంత గొప్ప మాస్ హీరోలన్నా ఒక్క సినిమా కరుణాకరన్తో తీస్తే బాగుంటుంది, ఆయన సినిమాలో నేను కూడా యాక్ట్ చేస్తే బాగుంటుందని కోరుకొని మన హీరోలు ఎవరు లేరని నేను నమ్ముతున్నాను. సో అంత ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన కరుణాకరన్తో నేను 2వ సినిమా చేస్తున్నాను. మొదటిది వాసు, మీకు తెలుసు. వాసు ప్రజాదరణతో పాటు, మ్యూజికల్ ఆదరణతో పాటు ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్లో కూడా ఉత్తమ ఫ్యామిలీ కథా చిత్రంగా ఎన్నికైంది. అలాగే ఈ సినిమా కూడా, తేజ్ సినిమా కూడా, సాయి ధర్మ తేజ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నేను తీస్తున్న ఈ తేజ్ సినిమా డెఫినెట్గా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది, అలాగే మంచి యూత్కి మంచి లవ్ స్టోరీ అవుతుంది. అంతకన్నా మించి కరుణాకరన్ ఆధ్వర్యంలో చాలా గొప్ప మ్యూజిక్ సినిమా. అందరికీ నమస్కారం సార్. అన్ని చెప్పారు. యాక్చువల్గా నాకు స్టేజ్ మీద మాట్లాడడం రాదండి, తప్పుగా అనుకోకండి ప్లీజ్. ఒక్క విషయం చెప్పాలి, క్రియేటివ్ కమర్షియల్ నాకు సెకండ్ టైం చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ సార్. బ్యూటిఫుల్గా నాకు, నేను అనుకున్నది నేను ఎలా తీయాలి అని అనుకున్నాను ఆ విధంగా అంత బ్యూటిఫుల్గా బ్రహ్మాండంగా సార్ ప్రొడ్యూస్ చేశారు. సార్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ క్రియేటివ్ కమర్షియల్లో పనిచేయడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. దిస్ ఈజ్ మై 10th మూవీ. సో ఫిల్మ్ గురించి చెప్పాలంటే మీరు చూసి చెప్పాలంటే ద సాయి హీరో. సో ఫస్ట్ టైం నాకు ఛాన్స్ ఇచ్చింది నా అన్నయ్య. సో ఈ టైం నాకు ఒక మంచి హీరో నాకు ఈ ఫిలిం, మీరు చూసి చెప్పండి. నాకు ఫిలిం గురించి చెప్పడానికి కొంచెం సిగ్గుగా ఉంది, బట్ ఫిలిం
ఏం చెప్పాలి మీరు అందరికి నచ్చుతుంది, చాలా క్యూట్గా ఫ్యామిలీ సెంటిమెంట్స్ లవ్ సీన్స్ చాలా సాయి అండ్ అనుపమ పరమేశ్వరన్ సూపర్గా చేశారండి. దీనికైనా నేను చెప్పను, బ్రహ్మాండ చాలా బాగా వచ్చింది ఫిలిం. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, రొమ్మ చాలా థ్యాంక్స్ సార్. మీకు మ్యూజిక్ అఫ్ కోర్స్ గోపిచంద్, సారీ టెన్షన్లో గోపి సుందర్ మంచి మ్యూజిక్ 5 సాంగ్స్ అండి, మెలడీ అండ్ డ్యాన్స్ నెంబర్ ఎవ్రీథింగ్ సూపర్గా వచ్చింది. థ్యాంక్స్ టు గోపి సుందర్ సార్ ఆల్సో అండ్ ఆండ్రూ, ఎవ్రీ టెక్నీషియన్కి నేను నా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ యాజ్ ఇట్ ఈస్గా రీరికార్డింగ్ జరుగుతుంది, ఆల్మోస్ట్ 15th లోపు సినిమాకి సంబంధించిన మేజర్ వర్క్స్ అయిపోతాయి, 15th తర్వాత డిటిఎస్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఉండే రిలీజులు వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక 3-4 పిక్చర్లు ఉంటే వాటి మీద ఇటు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ పిక్చర్ని ప్రశాంతంగా ఒంటరిగా రిలీజ్ అయితే హ్యాపీగా అందరూ వచ్చి ఈ సినిమా చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సుమారుగా ఈ మంత్ ఎండ్కి అలా రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో ప్లానింగ్ అయితే ఆ వైపుగానే సాగుతుంది. మాకు రిలీజ్ చేయడానికి వేరే రకమైన ఇబ్బందులు ఇది ఏమీ లేదు కాబట్టి డెఫినెట్గా మంత్ ఎండ్కి రిలీజ్ చేయడానికే ఆల్మోస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. డెఫినెట్గా మంత్ ఎండ్ లోపు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. అలా ఏమి లేదు మాట్లాడతాను, మీరు టీ తాగి సమోసా తాగితే హ్యాపీ. తేజ్ నా ఫీలింగ్లో ఏం తేడలేదండి, అదే సేమ్ ఫీలింగ్తోనే ట్రావెల్ అవుతున్నా. మీరందరూ అలాగనే నన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. 20 ఇయర్స్ అయింది తొలి ప్రేమ వచ్చి, ఇది 20th ఇయర్, 10th మూవీ. సో తొలి ప్రేమ ఆ సపోర్ట్ దీనికి కూడా నాకు కావాలి. ఇది నా రిక్వెస్ట్. చాలా పెద్ద స్టోరీ అండి, చాలా ఎక్కువ అనుభవాలు ఉన్నాయి, ప్రతిదీ ఒక గొప్ప అనుభూతి. అవన్నీ చెప్పాలంటే నేను ఒక రోజంతా మీతో సరదా కూర్చుని ఆ రోజంతా మనం అంతా భోజనాలు ఇక్కడే చేసి అని కూర్చొని మాట్లాడుకుంటే ఉండే అంత పెద్దది ఉంది. సుమారుగా 52 సంవత్సరాల చరిత్ర, అదంతా మీ దగ్గర ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తే తప్ప ఏదో ముక్కలు ముక్కలుగా చెప్పి అది నా జీవిత చరిత్ర ముక్కలు ముక్కలుగా చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు. డెఫినెట్గా మీ అందరికీ చెప్తా, దాంట్లో ఎక్కువ భాగం నాతో జర్నీ చేసిన వాళ్ళు ఇక్కడ మిత్రులు చాలామంది ఉన్నారు, పర్టికులర్గా రామారావు, బిఏ రాజు సగం సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు నా 52 సంవత్సరాల సినీ చరిత్రలో. అందుకని మీ అందరితో మళ్ళీ ఒకసారి ప్రశాంతం కూర్చుంటా, ఈ పిక్చర్ విజయం సాధించిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ పిక్చర్ మొదలుపెట్టేలోపు ఖాళీగాను, డెఫినెట్గా అప్పుడు ఎంతసేపు అయినా మీతో మాట్లాడచ్చు. సారీ మీతో, బాయ్, థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu films. TFCC Live. Don't forget. Subscribe and like. Hi, this is Malvika Sharma. Please subscribe to TFCC Live. Share, comment and subscribe.